హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ రాశి వారు ఆర్థికంగా బలపడతారు, జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. సో ఉగాది వచ్చేసింది 2018. సో మరి ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది, జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. సో ఆ రాశి ఎవరు, ఆ రాశి ఫలాలు ఏంటో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఆ రాశి ఏంటంటే మేషరాశి. వారి జీవితంలో మరికొన్ని రోజుల్లో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. కుజుడు ఈ రాశిలో ప్రధానంగా ఉంటాడు, దీంతో మేషరాశి వారు కాస్త కష్టపడితే విజయాలు సొంతం అవుతాయి. మేషరాశి వారి జీవితంలో మరికొన్ని రోజుల్లో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. కుజుడు ఈ రాశిలో ప్రధానంగా ఉంటాడు, కాబట్టి ఈ రాశి వారికి కష్టపడితే విజయాలు సొంతం అవుతాయి, అలాగే మంచి ఖ్యాతి పొందడానికి వీలు ఉంటుంది. అలాగే ఎక్కువ కృషి చేస్తే మేషరాశి అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. కుజుడు ఈ రాశి నుంచి ధనుసు రాశిలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మేషరాశికి మంచి కాలమే ఉంటుంది. మేషరాశి వారికి ఈ ఏడాది అంతా అదృష్టమే. మేషరాశి వారు బిజినెస్లో, ఉద్యోగాల్లో మంచి ఫలితాలు చూస్తారు. అయితే మేషరాశి వారు ఎక్కువ డబ్బును ఖర్చు చేయకుండా అదుపులో ఉండాలి, ఎక్కువ ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడాలి. మేషరాశి వారు ఈ ఏడాది అంతా వ్యాపారాల్లో పెట్టే పెట్టుబడులకు రెట్టింపు ఆదాయాలను చవి చూస్తారు. బృహస్పతి మేషరాశి వారికి అనుకూలంగా ఉంటాడు, అందువల్ల మేషరాశి వారికి ఆర్థికంగా ఈ ఏడాది ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. మేషరాశి వారు ఖర్చులను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఖర్చులపై నియంత్రణ లేకుండా విపరీతంగా ఖర్చు చేస్తే చాలా రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మేషరాశి వారికి ఏప్రిల్ నెలలో కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వీరి జీవితం ఏప్రిల్లో కాస్త అసంతృప్తికరంగా కొనసాగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కూడా మేషరాశి వారు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇక మేషరాశి వారికి చాలా మంచి రోజుల ముందున్నాయి. బృహస్పతి జూలై 10 నుంచి మేషరాశికి అనుకూలంగా ఉంటుంది, దీంతో మేషరాశి వారికి అన్ని మంచి రోజులే ఉన్నాయి. మేషరాశి వారు కొత్త ఇల్లు, కొత్త వాహనం వంటి వాటిని కొనే అవకాశం కూడా ఉంది. అయితే వీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో అలాంటి వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. అక్టోబర్ మధ్యలో బృహస్పతి వృశ్చిక రాశిలోకి వెళ్ళడం వల్ల మేషరాశి వారు మళ్ళీ కష్టాలను ఎదుర్కొంటారు, ఆర్థిక సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. సో ఫ్రెండ్స్, ఇదండి మేషరాశి వారికి ముఖ్యంగా చాలా చాలా బాగుంది. సో మరి మీది కానీ మేషరాశి అయితే జాగ్రత్త పడండి, కొన్ని విషయాల్లో మీరు కూడా హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.